టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో బిగినర్స్ అయితే ఇంకా జల్దీ నేర్చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ సింపుల్గానే ఉంటాయన్నమాట. సో హెవీగా వేయడానికి అయితే నేను ప్రయత్నించాను, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, అందుకని చెప్పేసి చాలా సింపుల్ డిజైన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఆకొస్తాను అనమాట. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ చూపించాలనుకుంటున్నాను. సో నెక్ వచ్చేసి ముందుగానే డ్రా చేసేసినా అనమాట. దాని తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఈ విధంగా అతికిచ్చేసేసుకొని దానిపైన పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. చాలా ఇది సన్నగా ఉంటుంది. సో పైపింగ్ థ్రెడ్లో కూడా మూడు రకాలుగా ఉంటుంది అనమాట, చిన్నది, మీడియం అండ్ పెద్దది. సో మీరు మ్యాక్సిమం లోడింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రము కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ విధంగా చిన్న సైజ్ తీసుకున్నా పర్వాలేదు అనమాట. సో దానికోసం దాని తర్వాత నేను యాంకో థ్రెడ్ అనేది తీసుకున్నాను అనమాట. యాంకో థ్రెడ్ ఒక వరుసలో 6 లేయర్స్ ఉంటాయి. సో దాని నీటిలోకి ఎక్కిచ్చేసేసుకొని ఈరోజు నేను లోడింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ప్రతిసారి నేను మీకు థ్రెడ్ చూపిస్తున్నాను కదా, జనరల్గా మనకు షాప్లో దొరుకుతుందని చెప్పేసి 5 రూపీస్ మీటరు అలా కూడా చేసుకోవచ్చు. అదైతే ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, మల్టీ కలర్స్లో మనకు దొరుకుతుంది కాబట్టి. లేదు మనకు లోడింగ్ చేసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది, మగ్గం వర్క్ ఫినిషింగ్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది అతికిచ్చేసేసుకొని అది డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా క్రాస్ డైరెక్షన్లో అనమాట. నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, క్రాస్గా నేను కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఆ విధంగా మొత్తం కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఎండింగ్ వరకు కూడా. సో కలర్ కాంబినేషన్ అనేది అయితే కరెక్ట్గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది డిజైన్ అనేది కూడా. సో ఈ విధంగా మొత్తం కూడా క్రాస్గా మొత్తం లోడింగ్ అనేది చేసేసిన అనమాట. లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్యాబ్రిక్లో అనేది అతికిచ్చేసేసుకొని బాల్ లేస్ అనేది నేను అతికించుకోవాలనుకుంటున్నా, గోల్డ్ కలర్ది తీసుకున్నాను అనమాట. సో ఇది నేను బార్డర్ ఫినిషింగ్ కోసం అని చెప్పేసి ఇది చూపిస్తున్నా. సో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే కంటిన్యూటీ వస్తుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్లో అనేది అతికిచ్చేసుకొని బాల్ చైన్ లేస్ అనేది అయితే ఈ విధంగా అతికిచ్చేసినా అనమాట. ఆ తర్వాత ఇవి కుందన్స్కి మధ్యలో కుందన్ వచ్చి చుట్టూరా కూడా ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. సో చాలా 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 బాగా కనిపిస్తుంది. అలాగే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, బట్ స్టిల్ చాలా లుక్ అనేది అయితే బాగా కనిపిస్తుంది అనమాట. జనరల్గా ఇవి బ్యాంగిల్స్కి ఎక్కువగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునే వాళ్ళు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నేను ఈ కుందన్స్ ఏంటంటే రౌండ్గా ఒక ఫ్లవర్ మాదిరిగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసేసుకున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చుక్కల్లాగా ఈ విధంగా పెట్టేసేసుకొని ఆ విధంగా మొత్తం కుందన్స్ అనేటివి కూడా అతికిచ్చేసిన అనమాట. సో గ్లూ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకోండి, ఇవి ఎలా అంటే కుట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి. మళ్ళీ బ్యాక్ సైడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ చేసేసుకుంటే బట్టకైతే గట్టిగా అతుక్కొని ఉండిపోతాయి అనమాట. దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం పెట్టేసినాక కాసులు తీసుకున్నాను అనమాట. ఈ లక్ష్మీ కాసుల్ని ఫస్ట్ కుట్టుకునే దానికంటే ముందు ఆ బిళ్ళల్లాగా ఉన్నాయి కదా, దాని కింద మనం గ్లూ అనేది అతికించుకుంటే అవి అటు ఇటు జరగకుండా ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా మనము అతికిచ్చేసేసుకోవాలి. సో లక్ష్మీ కాసులు కాకుండా మీకు ఇంకా పెద్దగా వేరే పెద్ద కుందన్స్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనము బాల్ చైన్ లేస్ అనేది తీసుకున్నాం కదా, అతికించుకున్నాం కదా, దానికి కూడా మనము కంపల్సరీగా టాకాలు అనేటివి అయితే వేసేసుకోవాలి, లేదంటే ఏదైనా తట్టుకున్నా కానీ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, నీళ్ళలో నాన్నా కానీ ఊడిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి మనం కంపల్సరీగా టాకాలు అనేటివి అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ అయితే 2 టాకాలు వేసుకోవాలి, దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతాయి అనమాట. సో ఈ విధంగా బిళ్ళలు అయితే కొంచెం ఆరిపోయిన తర్వాత మీరు వర్క్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళైతే సో మీకు చూపించాలి కాబట్టి త్వర త్వరగా అయిపోవాలని చెప్పేసి నేను అవి డ్రై అవ్వకముందే వేసాను అనమాట, కుడుతూ ఉన్నాను. సో ఈ విధంగా మొత్తం బాల్ చైన్ లేస్ అంతా కూడా కంప్లీట్ గా కుట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కాసులు కూడా మనం కుట్టుకోవాలి. మధ్యలో వాటికి హోల్స్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా కాసులు కుట్టుకుంటే అవి కూడా స్టాండర్డ్ గా ఉంటాయి. అట్లనే దాని కింద అనేది కంపల్సరీగా మనం ముగ్గులు పెట్టుకోవడం వల్ల ఆ బిల్ల అనేది లేవకుండా ఉంటదన్నమాట. సో ఎగ్జాక్ట్ మొత్తం బట్టకి ఇట్లా స్టిక్ అయి ఉండిపోతుంది, లేదంటే లేచినట్టుగా ఉంటే ఒక్కోసారి కుచ్చుకోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నేను రెడ్ కలర్ది కుందన్స్ అనేటివి కొంచెం మీడియం సైజ్ తీసుకొని ఎక్కడైతే మనం కుట్టుకున్న దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి నేను ఇట్లా కుందన్స్ అనేవి అతికిచ్చేసేసుకున్నా. సో రెడ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ప్రిఫర్ చేసిన అనమాట ఇందులో. దాని తర్వాత కుందన్స్ ఇవి కొద్దిగా ఎంబోజింగ్గా ఉంటాయి అనమాట, చాలా బాగా కనిపిస్తుంది, కొద్దిగా మల్టీ కలర్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. పింక్ అట్లా షైన్ అవుతూ ఉంటాయి అనమాట, చాలా చిన్నవి. సో మీకు ఈ కుందన్స్ వద్దు అనుకుంటే మీరు చిన్నవి షుగర్ బీట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మూడు మూడుగా తీసుకొని వాటిని కూడా కుట్టుకుంటే సరిపోతుంది ఆ కాసుల హెడ్ పైన. నేనైతే ఈ విధంగా మూడు మూడు అన్నీ అతికించుకున్నాను అనమాట. సో ఊడిపోతాయి అనేసి అయితే అసలు అనుకోవద్దు. బ్యాక్ సైడ్ తిప్పేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఐరన్ చేసుకోండి కంపల్సరీగా, క్లాత్ అనేది అది గట్టిగా అతుక్కొని ఉండిపోతాయి అనమాట. సో ఫైనల్ లుక్అవుట్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చాలా సింపుల్గా ఉంది కదా, తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వీడియోస్ అయితే ఈజీగా వేసుకునే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి నా ఛానల్లో. ఒక్కసారి నా ఛానల్కి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అట్లనే ఫస్ట్ మీరు ఎవరైనా నా ఛానల్కి వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మాత్రం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ లాగా మీకు వస్తాయి అనమాట. సో ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకైతే ఉంటాం, మళ్ళీ బాయ్ బాయ్ దస్తులు.